కళింగ దేశాధిపతి మలయసింహుడి అంగరక్షకుడు బాహుబలుడు. అతడు ఎన్నోసార్లు మహారాజు ప్రాణాలను నేర్పుతో రక్షించి ఆయన అభిమానానికి పాత్రుడయ్యాడు. ప్రధానమంత్రి సర్పకేతు మలయసింహుడితో బాహుబలుడి గురించి చెబుతూ అతడు శత్రుదేశంతో చేతులు కలిపి తమను హత్య చేయడానికి పథకం వేశాడని తెలిసింది అన్నాడు. మలయసింహుడు చిరాకు పడి, మంత్రివర్య, తమరు వేగుల వాళ్లను ఇతర ముఖ్య కారణాలకు వినియోగించండి. అతడి విషయం నేను చూసుకుంటాను. తనను కలిసిన శత్రుదేశపు మనుషుల గురించి అతడు నాకెప్పుడో చెప్పాడు. వాళ్ల గురించిన పూర్తి వివరాలు ఆరా తీయటం కోసం నమ్మకంగా కొంతకాలం పాటు నటించమని నేనే చెప్పాను అన్నాడు. సర్పకేతు చలించక, ఎప్పుడైనా అతడు శత్రుదేశపు మనుషులతో మంతనాలాడితే అది నాటకమని నాకెలా తెలుస్తుంది అన్నాడు. మంత్రివర్య, బాహుబలుడు నిప్పులాంటివాడు. నిప్పుకు చెదలు పట్టువు అన్న సామెత మీరు వినే ఉంటారు అన్నాడు మలయసింహుడు గంభీరంగా. సర్పకేతు మాట్లాడలేదు.